కల్లోకి వచ్చిన అమ్మాయి లైవ్ లోకి రావడం ఏంటి, ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ నువ్వు క్యాన్సిల్ చేయడం ఏంటి? నీ లవ్ స్టోరీ చుట్టాలు క్యాన్సిల్ చేయాలి బానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక రోజు బస్ స్టాప్ లో ఆటో చూడవే చిచి, వీళ్ళతో నాకెందుకు? ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు? చచ్చా ఊరుకోండి, అలా ఎగతాళి చేయడం తప్పు. ఆయన చాలా మంచివారు. హాయ్ శాస్త్రి గారు. హాయ్ అండి. మొన్న మీరు చేసిన హెల్ప్ కి చాలా థాంక్స్ అండి. హా, థాంక్స్ మీరు కాదు, నేనే మీకు చెప్పాలి. ఎందుకు? వీళ్ళంతా నన్ను ఎగతాళి చేస్తుంటే మీరు నన్ను సపోర్ట్ చేశారు కదా, అందుకే మీకు థాంక్స్. ఇట్స్ ఓకే. ఇదెందుకు? ఈ రోజు పంతులు బర్త్డే అనుకుంటాను. కాదండి కాదండి, ఏదన్నా శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోమని మా అమ్మ చెప్పింది. ఇదిగోండి, ఇది తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. పంతుల్ని ఏమో అనుకున్నాం, మంచి టాలెంట్ ఉంది. ఇంతకీ ఏ శుభకార్యం చేయబోతున్నారు పంతులు గారు? మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి శాస్త్రి గారు మన ఫ్రెండ్. ఓకే, గ్లాడ్ టు మీట్ యు. కమ్ ఆన్, నైస్ టు మీట్ యు శాస్త్రి గారు. థాంక్యూ ఫ్రెండ్స్. బై శాస్త్రి గారు. బై బై. అత్త బావలేడా? ఎందుకు? అమ్మ బొబ్బట్లు చేసింది ఇటు చేద్దామని అక్కడ పెట్టాను. బావకి నా చేతులతో పెడతాను, బావచ్చే వరకు ఉంటాను. ఏం అక్కర్లొద్దు, అక్కడ పెట్టాను. అక్కడ చూడు, వెళ్ళమని చెప్పానా? అత్త కోపం పాపమ్మా, దాన్ని భయపడతావు? లేకపోతే దీంతో మీ అన్నయ్యకి పెళ్ళంట. ఓహో, దానికి భయపడుతున్నావా? అవన్నీ జరగదమ్మా, అన్నయ్య ఆల్రెడీ ఇంకో అమ్మాయి ఫిక్స్ అయిపోయాడు. ఎలా ఉంటుంది రా అమ్మాయి? నాకు కూడా సరిగా తెలియదమ్మా, వచ్చిన వెంటనే కనుక్కుంటానులే. సర్లే అన్నయ్య. ఒరే, అలా వెళ్ళిపోతావేంట్రా? బ్రో. ఏంటి బ్రో, ఈ రోజు చాలా బ్రైట్ గా ఉన్నావు. ఆ రోజు పూ ఇచ్చిందమ్మా, ఈ రోజు ముద్దిచ్చిందా? కాదురా, నేనే ఇచ్చాను. ఏంటి? అయ్యో, కాదు, చాక్లెట్. చాక్లెట్? అది అందరికీ పంచి ఉంటుంది కదా. అంతకత్తగా ఎలా చెప్పారా? నువ్వు చెప్పినట్టు అమ్మాయి అందరికీ పంచింది. ఆ అమ్మాయి చాలా మంచిదిరా. నీ మొహం. ఈ గెటప్ లో నువ్వు చాక్లెట్ ఇచ్చినా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా, పంతులు ప్రసాదం ఇచ్చాడని అందరికి పంచుతుంది. ఎందుకంటే నిన్ను చూస్తే వాళ్ళకి ఫీలింగ్స్ రావు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ ఫ్యాషన్ లో ఉన్నారు. ఎందుకంటే నాకు ఆన్సర్ తెలియదు కాబట్టి. ఏంటి నాన్న, నువ్వు ప్రపంచం ఎంత ఫాస్ట్ గా ఉంది, నువ్వు ఇంత స్లోగా ఉంటే ఎలాగా? మరి నేనేం చేయాలమ్మా? నాలక మోడర్న్ గా మారిపోయా. అమ్మో, నాన్నకి తెలిస్తే చంపేస్తాడరా. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వాడు చెప్పినట్టు చెయ్యి. ఇదిగో బేటా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అన్నయ్య చూడగానే ఆ అమ్మాయి ఫిదా అయిపోవాలి. ఏమిట్రా, నన్ను గుర్తుపట్టలేదా? నేను రా, మీ అన్నయ్య. సరిపోదు, వాకింగ్ స్టైల్ మారాలి, టాకింగ్ స్టైల్ మారాలి, అప్పుడే అమ్మాయి మీ లవ్ లో పడుతుంది. ఓకే, యువర్ మ్యాన్ గో అండ్ వర్క్ స్టైల్. వీడేంట్రా ఎలా అరుస్తున్నాడు, ఎలా బొట్లాడు వాటం వీడు, ఎలా నడవాలో చెప్పమను. మీరు ఒక్కసారి నడిచి వస్తే మా బ్రో యాజ్ చేస్తాడు. ఓకే, ఐ షో యు మ్యాన్. ఓయ్
స్టైల్స్ ఉన్నట్టు వాక్ చేస్తున్నారు. మోడల్ లా వాక్ చేయాలి, యు నో. ఇది మోడల్ వాక్ లా లేదు, మాడ వాక్ లా ఉంది. వాట్ ఇస్ షీ టాకింగ్ మ్యామ్? మిస్టర్ ఫ్యాషన్, కూల్ కూల్. ఓకే మ్యామ్. మీ వాకింగ్ స్టైల్ అన్యాయకి అర్థం కాలేదంట. నేను ఒక్కసారి వాక్ చేసి చూపిస్తే అన్యాయ యాసిస్ దింపేస్తా. ప్లీజ్ టేక్ క్రష్. యో, సూపర్ రా తమ్ముడు, సూపర్. ఇప్పుడు నేను నడుస్తాను. అన్నయ్య ఒక్కసారి వదిలి తెలుసుకున్నాడు. ఏంటి, క్లాస్ కి టైం అవుతుంది, మీరంతా ఎక్కడున్నారు? నేనేమో మహేష్ బాబుతో, రాణి రామ్ చరణ్ తో, నళిని నాగ చైతన్యతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్తున్నామే. చిరంజీవి సినిమా? ఆయన కొత్త సినిమా ఏం రిలీజ్ కాలేదు కదే. రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళడానికి నేనేమైనా సినిమా చూడడానికి వెళ్తున్నావా? మరి అబ్బా, నీకు బాయ్ ఫ్రెండ్ దొరికితే గానీ ఇవన్నీ అర్థం కావే. ఓహో, ఇప్పుడు నేను ఒక్కదనే క్లాస్ కి వెళ్ళాలా? ఏమో, నీ క్యాడ్బరీ బాయ్ వస్తాడేమో, వెయిట్ చేయవే. ఎవరికోసం వెయిట్ చేస్తున్నా? అయినా నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్ను నేనంత తేలిగ్గా వదలను. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అడ్డేటో చూస్తావేంటే? మాట్లాడవేంటే? హాయ్ శాస్త్రి గారు. ఏంటి శాస్త్రి గారు, వాట్ ఎ బ్యూటీ. ఈ బ్యూటీ నీకు తెలుసా? ఆ అమ్మాయి గురించారా? నేను చెప్పింది, నాకు లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చిందని చెప్పానే, ఆ అమ్మాయి రా. ఓ, అంటే నాకు కాబోయి వదినా అని చెప్పు. సూపర్ గా ఉందన్నయ్య. ఎరా, నన్ను ఎవరు గుర్తుపెట్టరా? అన్నయ్య, ఈ గెటప్ లో కూడా నీకు గుర్తుపట్టిందంటే తన హార్ట్ ని ఎంతగా టచ్ చేసావని ఒకసారి ఆలోచించన్నయ్య. దట్ ఇస్ కాల్డ్ లవ్. ఇప్పుడు అమ్మాయి స్పీడ్ మోషన్ లో వస్తుంది, స్లో మోషన్ లో వచ్చి నీ కైలో చెప్తుందేమో. బెస్ట్ ఆఫ్ లక్. శాస్త్రి గారు, శాస్త్రి గారు, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఏమిటి, నా కోసమే కాదు, బస్ కోసం. ఇఫ్ యు డోంట్ మైండ్, నాకు క్లాస్ కి టైం అవుతుంది, కొంచెం మా ఇన్స్టిట్యూట్ వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్? హలో బేబీ, యా ఐల్ బి దేర్. ఓకే, బై బై. డాన్స్ జరిగింది కుమ్మేయ్. మీరు ఎక్కడ? నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమైందండి? మా ఇన్స్టిట్యూట్. ఓ, మీరు ఇక్కడ? సంగీతం నేర్చుకుంటున్నానండి. ఓ, దట్స్ వెరీ నైస్. నాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అండి. నేను రోజు సంగీతం మధ్య గడుపుతాను తెలుసా? నిజమా? మీకు ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? అదే, పెళ్లికి వాయిస్తారు కదా సన్నాయి, డోలు. వాట్? వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం అండి. ఐ లవ్ క్లాసికల్. నేను వయలిన్ నేర్చుకుంటున్నానండి. అలాగా, వెరీ గుడ్. వస్తానండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అది అది మీ పేరు? నా పేరు మీకు తెలుసు కదా. తెలుసు అనుకోండి, కానీ ఒక్కసారి మీ నోటితో విందామని చెప్పండి ప్లీజ్. ఓకే, నీలిమా. నీలిమా, సో స్వీట్. ఇఫ్ యు డోంట్ మైండ్, మిమ్మల్ని నీలు అని పిలవచ్చా? వై నాట్, అలాగే పిలవండి. మరొక నిమిషం. మళ్ళీ ఏంటండి? మీరు నా పేరు అడగలేదు. మీ పేరు శాస్త్రి కదా? వట్టి శాస్త్రి కాదండి, కృష్ణ శాస్త్రి. కృష్ణ శాస్త్ర, ఇట్స్ టూ ఓల్డ్. ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని కృష్ణ పిలుస్తాను.